నువ్వు స్టార్ట్ చేసినప్పుడే తెలుసు నాకే ఇస్తావని. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ అకేషను. సో స్వీటి అనుష్క గురించి చాలామంది చాలా చెప్పారు. నాకు ఇందాక శ్యామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న కారు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఎక్కువ ఇది అనిపించింది. ఎందుకంటే మేము కెరీర్ నేను నా లక్ష్యం సినిమా టైంకి నేను సూపర్ సినిమా చూసి సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది నా క్యారెక్టర్ సెట్ అవుతుందని. మేమందరం కెరీర్ అప్పుడే జస్ట్ ఎదుగుతున్న టైము. నాకు బాగా గుర్తు లక్ష్యం సినిమా అయిన తర్వాత తను అప్పుడే వస్తున్నప్పుడు ఏం కారు కొనుక్కోవాలి అనేది పెద్ద డిస్కషన్. శాంట్రో కొనుక్కుంటే బెటరా, అప్పుడు మార్కెట్లో ఏమో నేను అలాంటి చిన్న కారు ఇది కొనుక్కుంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నా అప్పుడు గోపీచంద్ మేమంతా కూడా. అంటే ఒకరు కారు కొనుక్కోగానే ఒకసారి ఒకరికొకరు చూసుకోవటం అలాంటి లైఫ్ని చూసాం మేము. అలాంటి అనుష్క ఇక్కడ మన కెరీర్ స్టార్టింగ్లో ఒక చిన్న కారు కొనుక్కుందామా పెద్దగారు కొనుక్కుందామా అని ఒక ఎగ్జైట్మెంట్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఒక అనుష్క ఎక్కడో జార్జియాలో ఒక రష్యన్కి ఒక కారు కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిందంటే అదేనండి అచీవ్మెంట్. అంటే ఇంకా ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక లైఫ్లో అంతకు మించి ఇంకేముండదు. తన గురించి రాఘవేంద్ర గారు వాళ్ళందరూ చెప్పినట్టు ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే స్టార్స్ అవరు. క్యారెక్టరైజేషన్, హంబిల్నెస్, అంటే ఇప్పుడు 15 ఇయర్స్లో ఇన్ని సినిమాల్లో ఎక్కడ ఒక అనుష్క గురించి ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు కూడా అసలు ఒక చిన్న కంప్లైంట్ లేకుండా జరగడం అంటే అది చాలా రేర్ క్వాలిటీ. సో అలాంటి బిహేవియర్ తన దగ్గర ఉండబట్టి అందరినీ ఫ్యామిలీగా చూసుకుంటుంది కాబట్టి కెరీర్ ఈ రేంజ్కి వెళ్ళింది. సో ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అనుకుంటున్నాం మేము. మేమంతా కూడా ఫ్యూచర్లో ఇంకా తనతో వర్క్ చేయాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చాలా విష్ చేస్తున్నాను. అలాగే నిశ్శబ్దం సినిమా గురించి చెప్తే అందరూ నా ఫ్రెండ్సే, ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, అలాగే మన వివేక్ కూచిపట్ల గారు, ఆయన మా వెల్విస్టర్ చాలా ప్యాషనేటెడ్గా చేశారు ఈ సినిమా. అలాగే కోన గారు, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్స్కి సినిమాకి చేశారు. హేమంత్ ఈ కథ గురించి చాలాసార్లు డిస్కస్ చేసి కూడా తను చాలా ప్యాషనేటెడ్గా చేశాడు. ఈ సినిమా డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద హిట్ అవ్వాలని విష్ చేస్తున్నాను. డెఫినెట్గా స్వీట్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇంకా సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకోవాలి, మేమందరూ ఆ టైంలో మాట్లాడాలి. థ్యాంక్ యూ.